Hi, good morning everyone. Thanks for clicking this video. In this video, the main highlights are 7 marks questions, mathematics 2B, okay, especially integration topic. Integration topic general ga andaru anukunedi entante chaala kashtam ani em avasaram ledu, just 2 formulas toti manam present కనిపించేటటువంటి 7 marks question ni finish చేద్దాం. Very easy. ఓకే, మీరు ఈ ఫార్ములాస్ కనుక నేర్చుకోగలిగితే ఈ మోడల్లో ఏ క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. లెట్స్ మూవ్ టు ద గెట్ ఇన్ టు దట్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏమని ఇచ్చాడంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 + 3x - x² dx అని ఇచ్చాడు. ఓకే, సో ఇది ఏ ఫార్మేట్లో ఉందో చూడండి, ax² + bx + c అనే ఫార్మేట్లో ఉంది. సో దిస్ ఈజ్ ఫార్ములా నెంబర్ 1. ఈ ఫార్ములా కనుక మీరు నేర్చుకోగలిగారు అంటే ఈ మోడల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతారు. ఓకే, దీని ఫార్ములా చెప్తున్నాను చూడండి, a(x + b/2a² + 4ac - b² / 4a². ఓకే, ఈ ఇక్కడ మీరు జస్ట్ ఈ 2 ఫార్ములాస్ మీరు ఏం చేసైనా సరే ఫుల్గా నేర్చుకోండి. ఇంకా ఇది మీకు ఇక్కడే కాదు, మీకు పెరాబులాలో కూడా ఉపయోగపడుతుంది. ఇదే ఫార్ములా మీకు పెరాబులాలో వస్తుంది, ఇంటిగ్రేషన్లోనే వస్తుంది. ఇంకా ఎక్కడైనా ఫర్దర్గా రేపు మీరు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత అయినా కూడా ఎక్కడైనా రావచ్చు. కాబట్టి నేర్చుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి, మనకి వర్క్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, సో ప్రజెంట్ క్వశ్చన్లో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేద్దాం. ప్రజెంట్ ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి, 1 + 3x - x² కదా. దీన్ని మనకి ఇచ్చిన ఫార్ములాతో కంపేర్ చేస్తాం. ఫార్ములా వచ్చేసరికల్లా ఏ అంటే ఎంత, -1. x² కోషన్లు కంపేర్ చేసుకోవాలి, x కోషన్లు కంపేర్ చేసుకోవాలి, కాన్స్టెంట్లు కంపేర్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ తర్వాత ఫార్ములా కనబడుతుంది కదా, ఆ ఫార్ములా తోటి మనం ఈ వాల్యూస్ని ఆ ఫార్ములాకి అప్పచెప్పేస్తే ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏం రాయాలో తెలిసిపోతుంది. ఓకే, సో a = -1, b = 3 అండ్ వాట్ ఈస్ దట్ కాన్స్టెంట్ 1 కదా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఫార్ములాలోకి వాల్యూస్ ఇచ్చేద్దాం. సో ఫస్ట్ వాల్యూ ఏ అంటే ఎంత, -1, తర్వాత పెద్ద బ్రాకెట్ పెట్టండి, ఆ చిన్న బ్రాకెట్ పెట్టండి, తర్వాత x + b/2a, xని xగానే రాసేయండి. b అంటే ఎంతో చూడండి, 3 2a కదా, 2 into a అంటే -1, బ్రాకెట్ క్లోజ్ చేయండి, హోల్² పెట్టండి. ఓకే, సో హోల్² రాసేసేయండి. తర్వాత +4ac - b² / 4a² ఉంది కదా. సో 4 అంటే 4a రాస్తాం, a అంటే -1, c అంటే 1 అండ్ నెక్స్ట్ -b² అంటే -3². ఓకే, / 4a². 4a² అంటే అగైన్ 4 into a అంటే -1 హోల్². ఈ వాల్యూస్ అన్ని ఫాస్ట్గా రాసేద్దాం. సో మీరు కనుక ప్లేలిస్ట్ కనుక ఒక్కసారి చెక్ చేసుకుంటే ప్లేలిస్ట్లో కంప్లీట్గా మీకు VSAQలు, SAQలు అంటే 2 marks క్వశ్చన్స్, 4 marks క్వశ్చన్స్, 7 marks క్వశ్చన్స్, maths 2a, maths 2b అండ్ మీకు జూనియర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 1a 1b కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు షేర్ చేస్తే మీ పేరు జీవితాంతం తలుచుకుంటూ ఉంటాడు. ఓకేనా, వీళ్ళంత వరకు ట్రై చేయండి. సో మన వాల్యూస్లోకి వెళ్ళిపోతే x - 3/2. ఓకే, క్యాలిక్యులేషన్ అర్థమైందా, x - 3/2 హోల్² ప్లస్ 4 × -1 × 1 అంటే -4, -3² అంటే 9/4. ఓకే, మైనస్ లోపలికి ఎంటర్ చేద్దాం, -into + - - into -4 -9 how much, -13, -into - + 13 / 4. సో మనకి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం ముందే అనుకున్నాం కదా 2 parts ఉంటాయి ఈ క్వశ్చన్లో అని. ఈ క్వశ్చన్లోనే కాదు, ఏ క్వశ్చన్ ఈ మోడల్లో ఉండే ఏ క్వశ్చన్ అయినా సరే దానిలో 2 parts ఉంటాయి. ఒక పార్ట్ మనం కంప్లీట్ చేసాం. ఇంకొక పార్ట్ కనుక మీరు ఇంకొక ఫార్ములా నేర్చుకుని అన్నారంటే అది కూడా అయిపోద్ది. సరేనా, సో క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఓకే. నెక్స్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం, అంతా అబ్జర్వ్ చేశారు కదా మీరు. కామెంట్ యూస్ చేసుకోండి. లేదంటే కనుక డిస్క్రిప్షన్లో నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది నాది, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేసి అయినా అడగచ్చు, నో ప్రాబ్లం, రిప్లై ఇస్తాను. సో లేట్ అయినా ఏం ఫీల్ అవ్వకండి, రిప్లై అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ వీడియో చూసానని ఒక మాట చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్. సో ఇంటిగ్రేషన్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఇచ్చిన క్వశ్చన్ రాయండి, డైరెక్ట్గా 13/4 మైనస్ ఆఫ్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ dx. ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంటుందని చెప్పాను కదా, ఆ ఫార్ములా కనుక నేర్చుకుంటే సెకండ్ పార్ట్ కూడా మీకు ఈజీగా త్వరగా సింప్లిఫై అయిపోతుంది. సో దీనిలో మనకి 3 వెర్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ క్వశ్చన్కి సంబంధించి నేను చెప్తున్నాను ఫార్ములా అనేది. దీనిలో ఇంకొక 2 మోడల్స్ ఉంటాయి, ఆ 2 మోడల్స్ మీద కూడా నేను క్వశ్చన్స్ చేస్తాను. ఆల్రెడీ చేసి ప్లేలిస్ట్లో ఉన్నట్టునే మీరు చెక్ చేసుకోవచ్చు అవి కూడా. అండ్ ఫార్ములా వీడియో ఒకటి డైలీ మీకు వాటిని ఏమంటారు వీడియోస్ ఇట్లా పైకి అంటారే, ఆ వీడియోస్లో చేస్తుంటాను. ఆ ఫార్ములాస్ మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోండి. సో ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a² మైనస్ x² dx. ఓకే, ఇక్కడ a² అంటే 13/4 అండ్ x అంటేనేమో x మైనస్ 3/2. ఓకే, ఈ ఫార్ములాలో ఎప్పుడు a² వచ్చినా 13/4 రాయండి, ఎక్కడ x వచ్చినా x మైనస్ 3/2 రాయండి. ఓకే, ఒకవేళ ఏ వచ్చింది అనుకోండి, ఫార్ములాలో ఏ వచ్చినప్పుడు √13/2 రాయాలి. అంటే a² అంటే మనకి 13/4 కదా, ఆటోమేటిక్గా a ఎంత అవుతుంది, a ఆటోమేటిక్గా √13/2 అవుతుంది. ఓకే, ఫార్ములా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫార్ములా వచ్చేసరికల్లా x/2 రూట్ ఆఫ్ a² మైనస్ x² ప్లస్ a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a. ఓకే, మళ్ళీ చెప్తున్నా, x/2 రూట్ ఆఫ్ a² మైనస్ x² ప్లస్ a²/2. ఓకే, ఇలా వదిలేయచ్చు, కానీ ఇలా వదిలేస్తే ఏంటంటే మనకి మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. మనం 7 మార్క్స్ అనుకుంటాం, కానీ అక్కడ a5 పడతాయి. అందుకని కాస్త LCM లాంటివి ఉంటే ఫైనలైజేషన్ అనమాట, అంటే ఆన్సర్ని ఫైనలైజ్ చేయాలి. సో కొంచెం జాగ్రత్త చేయండి, LCM లాంటివి చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో LCM చేస్తే 2x − 3/, ఆ 2 కిందకు వచ్చేసింది అనుకోండి 4. అండ్ రూట్ ఆఫ్ దీన్ని ఏం చేయొద్దు, అలా యాస్టీజ్ అక్కడ ఏదైతే ఉందో అదే రాసేసేయండి. 13/4 మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ i4 కిందకు వచ్చేసింది 13/8, 4 2s are 8 ఇంటూ సైన్ ఇన్వర్స్ 2 2 క్యాన్సిల్, LCM తర్వాత 2x − 3/√13. లాస్ట్లో c పెట్టేసేయండి, వేర్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అని రాసేయండి, సరేనా? ఓకే, వీరంతవరకు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నా క్వశ్చన్స్ వరకు ఫాలో అయితే మీకు పాస్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. అండ్ మీరు బెటర్గా చదివే స్టూడెంట్ అయితే కనుక మీకు 70+ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.